हाय फ्रेंड्स, वेलकम बैक टू मोनिका टॉक्स। मा चैनल ने मीरु कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि। ई रोज वीडियो लो वच्चेसि अंडि क्रिस्मस केक चेद्दामनि चेस्तुन्नानु। चूसेयंडि चाला वरकु बागाने वच्चिंदि फ्रेंड्स। ई क्रिस्मस केक चेसुकोवालंटे फस्ट मैंगो ज्यूस उंटुंदि कदंडि, मैंगो ज्यूस लोकि नेनु बादामु अलागे पिस्ता वेयलेदंडि, गोडंबी, मल्ली द्राक्ष, अलागे टूटी फ्रूटी, मल्ली खर्जूरम अवन्नी वेसेसी नानबेट्टेसानु फ्रेंड्स। इप्पुडु वच्चेसी क्यारमेल चेसुकोवडानिकि ओक बांडिल पेट्टेसी अंडि चिन्न फ्लेम मीदे अंडि ई चक्कर अनेदि करगनिव्वाली। चूस्तुन्नारु कदा इला पल्चगा पर्चुकोवाली फ्रेंड्स। बांडिल वच्चेसी पेद्दगा उंटे बागा वस्तुंदंडि, मनं चिन्न बांडिल तीसुकुंटे चाला वरकु इदि अवुतुंदि। अलागे इंकोक गिन्नेलोकि नेनु बैटर प्रिपेर चेसुकोवडानिकि हाफ कप కాదండి 1/4 కప్ వరకు మిల్క్ తీసుకున్నాను। అలాగే 1/4 కప్ ఆయిల్ తీసుకునేసి ఇవి రెండింటిని బాగా మిక్స్ అయ్యేంతలా కలుపుకోవాలి। ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి పాలు నూనె రెండు ఒకేలా మిక్స్ కావాలండి, పాలల్లాగా రావాలి। ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు తెలియకూడదు ఆయిల్ వేసినది। ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను పిండి అనేది మైదా పిండి తీసుకుంటున్నానండి। ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారమెల్ అనేది కరుగుతా ఉందండి, చక్కెర అనేది కరుగుతా ఉంది। చూస్తున్నారు కదా, మనం చిన్న మంట మీదే ఈ క్యారమెల్ అనేది కరిగించుకోవాలండి। ఇలా బాగా చూస్తున్నారు కదా, ఇలా బాగా కరిగిన తర్వాత నేను అనేది కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను। ఇది నీళ్ళు అనేది యాడ్ చేసుకునేటప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి। చూస్తున్నారు కదా, నేను నీళ్ళు పోస్తున్నప్పుడల్లా అది చాలా హీట్ అవుతుంది, మన చేతులు కాలుతాయండి। చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి క్యారమెల్ చేసుకునేటప్పుడు మాత్రం। చేసుకున్నప్పుడు ఏం కాదండి, వాటర్ వేసినప్పుడే చాలా చాలా వరకు హీట్ వస్తుంది, అది మాత్రం మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండండి। ఇలా బాగా ఒక ఉడుకు వచ్చిన తర్వాత దింపేసుకోవాలండి। దింపేసి నేను అలాగే ఫ్రీ హీట్ చేసుకోవడానికి ఒక పాత్ర పెట్టేశానండి, అలాగే పిండి అనేది చెల్లించుకుంటున్నాను। బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి, పాలు ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక కప్పు వరకు మైదా తీసుకున్నాను ఫ్రెండ్స్। ఈ మైదా అనేది ఏమీ ఉండలు లేకున్నట్టుగా చెల్లించుకుంటే బాగుంటుందండి। అలాగే నేను 3 టేబుల్స్పూన్ వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను। ఈ మిల్క్ పౌడర్ అనేది మీకు ఆప్షనల్ అండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను తీసుకున్నాను। అలాగే ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా గట్టిగా అయిందనేసి నేను వచ్చేసి 1-2 సార్లు కలిపేసి క్యారమిల్ అనేది యాడ్ చేస్తున్నాను। ఇది వచ్చేసి 1/4 కప్ వరకు ఉంటుందండి క్యారమిల్ వచ్చేసి। ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని కూడా మనం పిస్కర్ దగ్గర బాగా కలుపుకోవాలి, ఉండలు లేకున్నట్టుగా నేను చూపిస్తున్నాను కదా। ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పిస్తా పప్పు, జీడిపప్పు, అలాగే టూటీ ఫ్రూటీ, ద్రాక్ష అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా పిస్కర్ దగ్గర మిక్స్ చేసుకోవాలి। మనం బ్యాటర్ అనేది ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో కేక్ అనేది అంత స్పంజీగా వస్తుందండి। ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది ఇలా రెడీ కావాలి। ఇలా రెడీ అయిన తర్వాత నేను వచ్చేసి 1 స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి, మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చండి, వెనీలా ఎసెన్స్ వేస్తేనే బాగా ఉంటుంది, మీ దగ్గర లేకపోతే కన ఇలాచి పౌడర్ వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది। ఇప్పుడు వచ్చేసి నేను బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను, అలాగే బేకింగ్ సోడా కూడా 1/2 స్పూన్ దాకా వేస్తున్నానండి। ఇవి రెండు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి, పిస్కర్ ఉంటే చాలా వరకు ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మనం కట్టర్డ్ ఫోల్డ్ మెథడ్లో 15 నిమిషాల దాకా బాగా మిక్స్ చేసుకోవాలి। కేక్ బ్యాటర్ అనేది ఇలా చేసుకుంటేనే స్పంజీగా వస్తుందండి। అలాగే ఒక పాత్ర తీసుకునేసి నేను ఆయిల్ అప్లై చేసి మైదా అనేసి జల్లించుకున్నానండి। మనం కేక్ అనేది మనం హీట్ అయిన తర్వాత అది చాలా వరకు ఊడొస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే కేక్ అనేది అంటుకుంటుంది। ఇప్పుడు నేను కేక్ పెట్టుతున్నాను, పాత్రలోకి పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్లో కేక్ అనేది బీట్ చేసుకుంటున్నాను, హీట్ చేసుకుని। ఇక్కడ చూస్తున్నారు కదా, కేక్ అనేది ఎంత బాగా రెడీ అయింది, ఇది వచ్చేసి 1 50 నిమిషాల దాకా ఉండాలండి, కేక్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, కేక్ వచ్చేసి చాలా బాగా వచ్చింది, కానీ మా ఆయన వాళ్ళు వచ్చేసి దాన్ని వచ్చేసి ఇది ఏం కట్ చేస్తావు తీ అనేసి పీకేసారు, అంతే లేకపోతే చాలా బాగా వచ్చింది।